పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, ఈవేళ మన కేంద్ర ప్రభుత్వం వారు ఏమైతే రైతులకు మేలు జరుగుతాయి అని చట్టాలు తీసుకొచ్చారో, ఆ నూతన వ్యవసాయ చట్టాలు మూడు కానీ, వాటితో పాటు విద్యుత్ సంస్కరణ చట్టం కానీ, ఇవన్నీ కూడా ఇవి మా రైతులకు మేలు కాదు, మా రైతులకు కీడు జరుగుతుంది, ఇవి మా రైతుల పట్ల వరాలు కాదు, మా రైతులకు శాపాలు, మాకు ఉరితాళ్ళు అని ఈవేళ ఢిల్లీలో పంజాబ్, హర్యానా, యూపీ, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఆ దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి ఈవేళ ఢిల్లీలో అమోఘమైన ఉద్యమం జరుగుతుంది. ఓ కేంద్ర ప్రభుత్వం వారు ఈ మూడు చట్టాలను తీసుకురావడం వల్ల మొత్తం భారతదేశంలో ఉన్న వ్యవసాయం అంతా కార్పొరేటమైపోతుంది. అంతేకాదు, ఏమైతే వాణిజ్య పరంగా మీరు విసులుబాటు కల్పిస్తున్నారో, ఆ విసులుబాట్ల వల్ల వాళ్ళు మొత్తం పట్టణంతా కూడా రైతుతో తక్కువ ధర కొని నిల్వ చేసి ఒక కృత్రిమ కొరతను సృష్టించి ప్రజలకి చాలా ఎక్కువ రేట్లు అమ్మేసి ఇటు రైతులను అటు ప్రజలను కూడా చాలా డ్యామేజ్ చేస్తారు. కాబట్టి దయించి ఈ చట్టాలను మీరు వెంటనే రద్దు చేయండి. దాంతోపాటు మీరు ఏమంటున్నారండి, ఒకే భారత్ ఒకే మార్కెట్ అంటున్నారు. మీరు రైతు తను పండించే పంటని దేశంలో ఎక్కడ నమ్ముకోవచ్చు, ఏ రేటుగా నమ్ముకోవచ్చు అంటున్నారు. ఈవేళ భారతదేశంలో 75% ఉన్న వ్యవసాయ రంగం 60%కి వచ్చింది. 60%లో కూడా కౌలు రైతులు ఈవేళ 42%కి వచ్చారు. మ్యాక్సిమం ఒక 5% భూస్వాములు 100, 200 ఎకరాలు తప్పితే రిమైనింగ్ వారందరూ కూడా 90% చిన్నకారు సన్నకారు రైతులే. భారతదేశంలో కౌలు రైతులే, ముఖ్యంగా 42% కౌలు రైతులు, 50% పైగా చిన్నకారు సన్నకారు రైతులు. అటువంటి వాడు అప్పులు చేసి సప్పులు చేసి పంట రాగానే ఇమ్మీడియట్గా అప్పు తెచ్చుకోవాలని, దగ్గరున్న ఏ మార్కెట్ రేట్లో అమ్మేసుకుని అప్పులు తెచ్చేసుకొని భగవంతుడు అప్పు తెచ్చుకున్నాం, బిడ్డ పెళ్లి చేయాలో, కొడుకు చదువుకోవాలో అని ఆరాటపడుతున్న రైతులకి ఏ ట్రాక్టర్లు పెట్టుకొని, ఏ లారీలు పెట్టుకొని, ఏ ట్రాన్స్పోర్ట్ వనరులతో ఎక్కడ పట్టుకెళ్తారు, దేశం ఎక్కడ అమ్ముకుంటారు, వాళ్ళకి ఏ రేటు వస్తుందని అనుకుంటారు. కాబట్టి వాయి కూడా మీరు రద్దు చేయండి అని వాళ్ళు మళ్ళీ డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మార్కెట్ లాడ్లు అనేవి భారతదేశంలో ఒక ఎఫ్సిఐ కానీ, ఒక సిసిఐ కానీ, ఒక మార్ఫెట్ కానీ, ఒక నాఫెట్ కానీ, ఇలాంటి అనేక సంస్థలు రైతుల కోసం, ప్రజల కోసం, ఆహార భద్రత కోసం, ధర నియంత్రణ కోసం గవర్నమెంట్ పెట్టింది. ఈ మార్కెట్ యాడ్ అనేది మన భారతదేశంలో ఉన్న పల్లెల్లోని, మండలాల్లోని, జిల్లాల్లో ఉన్న ఒక గవర్నమెంట్ బడుల్లాగా, ఒక గవర్నమెంట్ ఆసుపత్రిలాగా ఈ మార్కెట్ యాడ్ రైతుల కోసం పెట్టాయి. అలాంటి చట్టాల వల్ల మొత్తం మార్కెట్ యాడ్ని కొలాప్స్ అయిపోయి కొనుగోలు కేంద్రాలు ఉండవు, ఇక్కడ మేము కొనము, మీరే కొనుక్కుంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చెప్తే చట్టాల వల్ల ఆ రైతు ఏమైపోతాడు. అలా చేయకూడదు. చేయకుండా రైతుల రక్షణ కోసం ఏ చట్టాలు పెట్టిందో, ఏ ఆహార భద్రత చట్టం పెట్టిందో, ఏ ధర నియంత్రణ చట్టం పెట్టిందో, ఏ మార్కెట్ యాడ్ పెట్టిందో, అవన్నీ కొనసాగించండి. ఎన్నిటిని మించి డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేయండి. డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు అంటే అది చాలా గొప్పది. 2006కు ముందు భారతదేశంలో చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే గిట్టుబడి రాకపోవడం వల్ల దానికి పరిష్కారం ఏంటి అని అప్పుడున్న యూపీఏ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ గారిని పిలిచి ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ఆ డాక్టర్ స్వామినాథన్ కమిటీ భారతదేశం మొత్తం అంతా పర్యటించి పరిశీలించి పరిశోధించి అందరినీ అడిగి అప్పుడు అది ఒక తీర్మానం చేసింది. రైతు గిట్టుబడి ధర రావాలంటే, రైతు ఆత్మ చేసుకుని ఉండాలంటే ఏం చేయాలి? రైతు తను పండించే పంటకి, తను పెట్టే పెట్టుబడి, శ్రమ, వడ్డీ, కౌలు ఎన్ని పోవడం అదనంగా 50% ఇచ్చినాడే రైతుకు బాగుంటుంది, ఆ రకంగా మీరు గిట్టుబడుతుంది నిర్ణయించండి డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేసింది. అయితే ఏ గవర్నమెంట్ నాడు యూపీఏ గవర్నమెంట్ ఏ సిఫార్సు చేసిందో, ఏ కమిటీని ఏర్పాటు చేసిందో ఆ డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుని అప్పుడున్న యూపీఏ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు. దట్ ఈస్ ది ఫేట్ ఆఫ్ అవర్ ఇండియన్ గవర్నమెంట్స్. ఆ తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్నికల ముందు మేమున్న అధికారంలోకి వస్తే డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేస్తాం అని చెప్పింది, ప్రజలను తిరిగించుకున్నారు, అధికారం ఇచ్చారు. అలాంటి ఈవేళ కూడా మన కేంద్ర ప్రభుత్వం వారు ఎన్డీఏ గవర్నమెంట్
దట్ సాంగ్ కంపెనీ క్రిస్టోఫర్స్ ని ఇంప్లిమెంట్ చేయకుండా దట్ శాంతారాం కంపెనీ ఇంప్లిమెంట్ చేసింది. 2014లో వచ్చింది దట్ శాంతారాం కంపెనీ. ఆ డాక్టర్ శాంతారాం గారి కమిటీ సూచనల మేరకే ఈవేళ నూతన వ్యవసాయ చట్టాలు, ఈ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈవేళ భారతదేశంలో రైతులు చలి మొత్తం అంత తీవ్రతలో కూడా ఇంత మహోన్నత రైతాంగ ఉద్యమాన్ని ఈ మధ్యకాలం ఇప్పుడు నేను చూడదండి. అంత గొప్ప ఉద్యమం చేస్తున్నారు, ఇవాళ ఎన్నో చర్చలు జరుగుతున్నాయి, ఇప్పుడు ఆ రేపు సార్ చర్చలు మొత్తం ఫెయిల్, మళ్ళీ రేపు పరిగణ చర్చలు. ఇలా చర్చించుకుంటూ పోతే గవర్నమెంట్ రైతుల కోరికలు మన్నించకుండా ఉంటుంటే ఇదే ప్రజాస్వామ్యం చెప్పండి. సడన్గా లాక్డౌన్ పీరియడ్లో పార్లమెంట్లో ఈ మూడు చట్టాలు తీసుకొని వచ్చి వీటితో పాటు విద్యుత్ చట్టాలు కూడా తీసుకొని వచ్చి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు అటు విపక్షాలు కానీ అనేక పార్టీలు ఇన్క్లూడింగ్ అన్నా డిఎంకే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేక పార్టీలు కూడా దయించి చట్టాలు మీరు ఇంకా ఇంప్లిమెంట్ చేయొద్దు, మేము తిరస్కరిస్తున్నాం, సెలెక్ట్ కమిటీకి పంపండి అని మరీ మరీ విజ్ఞప్తి చేస్తే సరే ఏ విపక్షాల మాటని ఖాతరు చేయకుండా ఏ రైతు సంఘాలని పిలవకుండా ఏమి చేయకుండా వాళ్ళే ప్రవేశపెట్టేసి వాళ్ళే పార్లమెంట్ ఆమోదం ముద్ర వేసేసి ఇవాళ జనమే రుత్తుంటే ఇదేం ప్రజాస్వామ్యం అండి. కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా నరేంద్ర మోడీ గారు మీకు తెలుసుకుని దండం పెడుతున్నా, ఏ ప్రజలైతే ఏ రైతులైతే ఈవేళ ఢిల్లీలో పోరాటం చేస్తున్నారో వాళ్ళ డిమాండ్స్ని మీరు యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పటికే మన భారతదేశంలో విద్య వైద్య విమానయానం నౌకాయానం మొత్తం షిప్పింగ్ అన్ని ఎల్ఐసి బిహెచ్ఎల్ అన్ని ప్రైవేట్ పరమైపోయాయి. ఇవాళ వ్యవసాయ రంగం కూడా ప్రైవేట్ పరమైపోతే ఈ దేశం ఎగిరిపోతుంది, ఎవరి చేతుల్లో పోతుంది, కార్పొరేట్ చేతుల్లో పోతుంది, పెట్టుబడిదారు స్థితిలో పోతుంది, బహుజన కంపెనీ స్థితిలో పోతుంది. అలా పోకుండా ఉండాలంటే రైతు రైతుగా బతకాలంటే ప్రజలు అందరూ కూడా హ్యాపీగా స్వేచ్ఛగా స్వతంత్రంగా మనగలగాలంటే ఈ మూడు చట్టాలు రద్దు చేయండి అని నేను కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. నా ఈ చిత్రం ద్వారా ఇట్ సేమ్ టైం విద్యుత్ సంస్కరణ అంటున్నారు మీరు. ఇప్పటికే మన భారతదేశంలో ఇక్కడ మన తెలంగాణలో కేసీఆర్ గారు కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ అక్కడ కేరళలో ప్రముఖ రెడ్డి గారు కానీ నవీన్ పట్నాయక్ గారు కానీ కేజ్రీవాల్ గారు కానీ మమతా బెనర్జీ గారు కానీ అనేక మంది వాళ్ళ రాష్ట్రాల్లో అక్కడ రైతుల కోసం ఉచిత కార్డులు ఇస్తున్నారు, అనేక సబ్సిడీలు ఇస్తున్నారు. ఈ నూతన వ్యవసాయ చట్టాల వల్ల ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే రైతుల కోసం మేలు చేస్తున్నాయో అనేక పథకాలు పెట్టాయో అవన్నీ కూడా బంద్ అయిపోతాయి. కాబట్టి విద్యుత్ సంస్కరణ చట్టాలు కూడా ఉద్దేశం తెలియచ్చు, ఇది నా విజ్ఞప్తి. ఎందుకంటే మిత్రులారా, మన భారతదేశం విభిన్న జాతులతో విభిన్న మతాలతో భౌగోళిక పరిస్థితి అనేక రకంగా ఉండే ఒక గొప్ప ఫెడరల్ స్ఫూర్తితో కూడుకున్న నిరంతరం ఏకత్వం కలిగిన భారతదేశం ఉంది. అలాంటిది ఇవాళ రాను రాను రాష్ట్రాల అధికారం తగ్గించేస్తుంది ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. చస్టర్ రూపాన్ని కానీ జిఎస్టీ రూపాన్ని కానీ అనేక రూపంలో ఈవేళ రాష్ట్రాల వాటా ఏమవుతుందో, అప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ అప్పుడున్న యూపీఏ గవర్నమెంట్ ఇంతలాకుంటే ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ ఇంతలాకుంటుంటుంది. సో ఏ నిధులు ఉన్నాయి రాష్ట్రాలకి? ఓ రకంగా చెప్పాలంటే రాష్ట్రాల అధికారులను కేంద్రం ఈవేళ కబ్జా చేస్తుంది, దాడి చేస్తుంది. అలా కాకుండా రాష్ట్రాలను మీరు గౌరవించండి. ది సేమ్ టైం అనేక రాష్ట్రాల్లో అనేక భౌగోళిక పరిస్థితుల వల్ల అనేక రకాల పంటలు పండుతాయి, అక్కడున్న ప్రజలు అనేక రకమైన ఆహారాలు అటు ఉంటాయి. నార్త్ ఇండియా శీతలదేశం గోధుమ బాగా పండుతుంది, సౌత్ ఇండియా అంత చలి ఉండదు, వరి బాగా పండుతుంది. సో ఆయా రాష్ట్రాల్లో ఆయా రకాలుగా ఆయా భౌగోళిక పరిస్థితి బట్టి ఆయా పంటలు పడుతాయి. కాబట్టి వ్యవసాయ రంగంలో కేంద్రం జోక్యం చేసుకోకుండా రాష్ట్రాలకే అధికారం ఉండని సుప్రీంకోర్టు రెండు కాదు మూడు సార్లు పైగా తీర్పు చెప్పింది. అకార్డింగ్ టు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇప్పుడు నేను విజ్ఞప్తి చేసిందంటే ఈ వ్యవసాయ రంగ చట్టాలు ఏవైనా సరే దయించి రద్దు చేసి రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చి దాని సామాన్య కంపెనీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేసి రైతులకు మేలు చేయాల్సిందిగా నేను కేంద్ర ప్రభుత్వం వారిని విజ్ఞప్తి చేస్తున్నానండి. దట్ ఇస్ మై ఫిలిం రైతు బంధు. థ్యాంక్స్ అండి. ఎందుకంటే మిత్రులారా, అనేక సమస్యల కోసం కార్మికులు ఉద్యమాలు చేస్తారు, ఉద్యోగస్తులు ఉద్యమాలు చేస్తారు, దేశంలో అనేకమైన రంగాలు ఉద్యమాలు చేస్తారు. కానీ రైతే ఉద్యమం చేస్తే ఎందరో ఆందోళన చేస్తారు, బంధులు ప్రకటిస్తారు, ఓకే కొన్నాళ్ళు ఓకే, కానీ దీనికి ఏది రోటు ఉండదు. కానీ రైతే బంధు చేస్తే దేశం ఏమైపోతుంది? అందుకే సినిమాలో రైతు అంటాడు, ఇప్పుడు దాకా మీరు అనేక ఆందోళనలు చూశారు, అనేక ఉద్యమాలు చూశారు, అనేక బంధులు చూశారు, కానీ ఈనాటి నుంచి మీరు రైతు బంధుని చూస్తారు, రైలు రోకోలు చూశారు,
రోడ్లోకి వచ్చేసారు, ఇవాళ నాశనాలతో వస్తున్నారు మీరు అని రైతు బంద్ చేస్తాడు. రైతే బంద్ చేస్తే పరిస్థితి ఏంటి అని చెప్పేదే నా ఈ సినిమా రైతు బంద్. అప్పుడు విదేశాల నుంచి భోజన కంపెనీలతో కానీ డబ్ల్యూడీతో కూర్చుకున్న ఒప్పందాల వల్ల కానీ సరుకు లాట్లాట్లుగా వచ్చేస్తే మీరు బంద్ చేసిన మాకేం పర్లేదు, మేము విదేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం, విదేశాల నుంచి మొత్తం పరిపించబడి ఉంటాయి, నో ప్రాబ్లం అని కేంద్ర ప్రభుత్వం ఉంటే మున్నపరంగా రైతులు ఏం పని చేస్తున్నారు. అకార్డింగ్ టు గ్రీన్ బాక్స్ డిమాండ్ ప్రకారం స్వదేశంలో రైతులు పండించే పంట ఉండగా విదేశాల నుంచి మీ సరుకు తిరిగి చేయకూడదు అని ఎలా ఆపుతారు, ఎలా సాధించారు, ఎలా ఎటుమని చేశారు అనేది నా సినిమా ఈ రైతు బంద్. మిత్రులారా, ఇప్పుడు డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయండి, షూటింగ్ పడి మొత్తం అయిపోయిందండి, నేను ఫిబ్రవరి రిలీజ్ ప్లాన్ చేస్తానండి. దయచేసి నా రైతు బంద్ని ప్రమోట్ చేసి నా ఈ చిత్రానికి నాకు సహాయ శాఖలు అందించి మేలు చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నానండి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.